అనగనగనగనగనగనగనగనగా ఒక ఊర్లో ఒక పెద్ద గృహ ఉందట. దానికి ఒక పెద్ద తాళం కప్ప వేసిందట. ఆ ఊరు చుట్టుపక్కలందరికీ ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఏంటంటే దాంట్లో చూడండి, త్రివేంద్రంలో, తిరువనంతపురంలో, అనంత పద్మనాభ దేవస్థానంలో ఎంత ట్రెజర్ ఉంది, మన్నులు, మాణిక్యాలు, కోటాను కోట్ల రూపాయలు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయని చెప్పేసి, బంగారం కూడా ఉందని చెప్పేసి ప్రచారం జరిగింది. ఎక్కడ చూసినా సరే జనం వస్తున్నారు, తండవు దండాలుగా వస్తున్నారు. ఆ గృహం ముందున్న పెద్ద తాళం కప్పను చూసి, ఆ తాళం కప్ప మెటీరియల్ ఏంటో తెలీదు, ఏ కాలంలోదో అది, ఇది మన వల్ల కాదు, దీని ఎవరు భద్రపడతారు, దీనివల్ల మన కాదు. గవర్నమెంట్ కూడా వచ్చింది, చూసి వెళ్ళిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, చూసి వెళ్ళిపోయింది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వచ్చింది, చూసి వెళ్ళిపోయింది. ఊళ్ళో అందరూ వచ్చారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు, వైఎస్ఆర్సిపి నాయకులు వచ్చారు, జనసేన పార్టీ నాయకులు వచ్చారు, సిపిఎం పార్టీ నాయకులు వచ్చారు, రకరకాల పొలిటికల్ పార్టీలు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, సామాన్య జనాలు అందరూ వచ్చారు. ఒకవేళ అనుకోకుండా ఆ గృహంలోకి లోపలికి వెళ్తే మనకి ఏదైనా లాభం ఉంటుంది. సామాన్యుల లాంటివాళ్ళు అయితే ఒక్కరోజులో కోటేశ్వరుడు అయిపోవచ్చు, లక్షలు ఇచ్చేయచ్చు. ఈ మాత్రం బంగారం దొరికినా సరిపోతుంది, చిన్న వజ్రం దొరికినా సరిపోతుంది. ఎవరిని పట్టుకు వెళ్ళడం, గృహ దగ్గరికి వెళ్ళడం, ఆ తాళం కప్పను చూడడం, అబ్బా ఇది కాలం నాటిది, ఇది మన వల్ల కాదని చెప్పేసి అదో విధంగా చెప్పాలంటే టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది. ఎవరు కూడా సరైన ప్రయత్నాలు ఏం చేయడం లేదు, ఎందుకంటే దాన్ని నుంచి లోపలికి వెళ్ళడం మన వల్ల కాదు. ఎవరిబడి ఏమనుకుంటున్నారు, ఐ కాంట్. అందరూ ఏమనుకుంటున్నారు, ఓ ఐ కాంట్, ఇది అసాధ్యం. తిరువనంతపురంలోని అనంత పద్మ దేవస్థానంలో ట్రెజర్ ఎలాగో ఉందో మన ట్రెజర్ కూడా అంతే. పూర్వకాలం మన కోహినూర్ వజ్రాన్ని పట్టుకెళ్ళిపోయినట్టుగా పట్టుకెళ్ళిపోయేంత అటువంటి ఎన్నో కోహినూర్ వజ్రాలు దాంట్లో ఉన్నాయట. సరే అని చెప్పేసి ఈ లోపల ఊర్లో కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ, ప్రతీది కూడా నేర్చుకోవాలనే ఫీలింగ్ ఎక్కువ, సరదాగా ప్రతీది కూడా అబ్జర్వ్ చేయడం ఎక్కువ, ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎక్కువ. వాడిలో ఒక బుల్లి సైంటిస్ట్ ఉన్నాడు, ప్రతీది చూడాలి తెలుసుకోవాలని. వన్ ఫైన్ డే అందరూ చూస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. అంత పెద్ద తాళం కప్పని ఎవరు బ్రేక్ చేయలేరని డిసైడ్ అయిపోయాడు. మన కుర్రాడు ఏం చేశాడంటే, మన యూత్ ఆటోమేటిక్గా వెళ్ళి సరదాగా, అసలు ఈ తాళం కప్ప ఏ మెటీరియల్, ఈ డోర్ అంతా ఏ మెటీరియల్ అయి ఉంటుంది, అసలు ఏంటిది అని చెప్పేసి ఒకసారి టచ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి డోర్ని ఇలా టచ్ చేశాడు. భలే తమాషాగా ఉందా అనుకున్నాడు. తాళం కప్పను పట్టుకుని ఒకసారి పట్టుకుని చూద్దామని చెప్పేసి అలా అని అటు ఇటు ఇప్పుడు పుడుక్కుని ఊడొచ్చేసింది. దాంట్లో లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే, దీనికి చిన్న ఈ స్టోరీ టేల్ థెరపీ అంటాం, వీటిలో కథల ద్వారా ఒక సైకోథెరపీ, బియర్ థెరపీ, ఇప్పిన థెరపీ, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పేటప్పుడు పిట్ట కథల్ని ఎన్నుకుంటాం. ఈ పిట్ట కథల్ని ఏమంటారంటే మెటాఫర్స్ అంటాం. చిన్న చిన్న పిచ్చి పిచ్చి బొమ్మలతోటి గీసి వాటిలో ఏమంటారు, మెటాగ్రామ్స్ అంటాం. ఈ మెటాఫర్స్ అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడితే, ఈ మెటాఫర్లోంచి చూసుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి చాలా తెలివితేటలు, చాలా సామర్థ్యం ఉంటుంది. ఆ సమర్థతకి తగిన పని కంటే అత్యంత చిన్న పనిని కూడా ఇది నా వల్ల కాదు, వల్ల కాదు, వల్ల కాదు, వల్ల కాదు అనడం వల్ల వాళ్ళ వంటికి పడదు. వాళ్ళకి మనం చూస్తే అత్యంత గొప్ప స్థాయి కలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కానీ ఇంత చిన్న పని చెయ్యాలి అనేటప్పటికీ ఈ పని మన వల్ల కాదు బికాస్ మనం ఈ క్యాస్ట్లో పెట్టాం, ఈ పని మన వల్ల కాదు బికాస్ నా చదువులో తక్కువ చదువు, ఈ పని మన వల్ల కాదు బికాస్ నేను ఎక్కువ చదువుకున్నాను అందువల్ల ఇటువంటి పనులు నేను చేయలేను,
నాకు ఈ పని వల్ల కాదు, నేను గుజరాత్లోనే పుట్టలేదు, మార్వాడల ఇంట్లోని పుట్టలేదు, రాజస్థాన్లోని పుట్టలేదు. సో ఎప్పటికప్పుడు ఏమనుకుంటామంటే చాలా పెద్ద పని ఇది మన వల్ల కాదు, చాలా పెద్ద పని మన వల్ల కాదని చెప్పేసి చిన్న ప్రయత్నం కూడా చెయ్యం. అసలు చిన్న ప్రయత్నం కూడా చెయ్యం. తమాషా ఏంటంటే ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఒక పరుగుల పందాల్లో ఇన్ని నిమిషాల్లో ఇంత పరుగు అనేది పెట్టడం అనేది అసాధ్యం అని చెప్పేసి అందరూ అనుకునేవారు. ఇంటర్నేషనల్ రికార్డ్ అంటే ఒకటి ఉండేది, ఆ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేరు, ఎవరో బ్రేక్ చేయలేరు అని అనుకున్న టైంలో ఒకడు బ్రేక్ చేశాడు. ఒకడు బ్రేక్ చేసిన వెంటనే వాడిని ఇంకో వారం 10 రోజులు ఇంకొకటి బ్రేక్ చేశాడు. వాడిని బ్రేక్ చేసిన వెంటనే నెలలో 6 ఎడుగురు ఆ ఇంటర్నేషనల్ అవార్డ్స్ని బ్రేక్ చేశారు. చూసుకొని కాల్స్ ఉంటాయి. మన చుట్టాలు బంధువులు ఒకటి ఐఐటి అయిన వెంటనే మనం కూడా ఐఐటి కోసం ప్రయత్నిస్తుంటాం. ఏ అంతకుముందు నువ్వు ఐఐటి కోసం ఎందుకు ప్రయత్నించలేదు, నీకు ధైర్యం చాలక. మా నెలల్లో చుట్టాల్లో ఒకడు అమెరికా వెళ్ళాడంటే మనం కూడా మన పిల్లల్లో ఒకరిని అమెరికా పంపుతుంటాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రయత్న లోపం. ఒకరు సక్సెస్ అయిన వెంటనే ఇమీడియట్గా మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది తెప్పించి మనం ముందు చొరవ తీసుకోము. చాలా 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 పెద్ద పెద్ద కార్యాలు ప్రయత్నిస్తే ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి వచ్చేస్తుంది అంతే తెప్పించి ఈ పని మన వల్ల కాదు ఇమీడియట్గా ముందు అనేసుకుంటాం ప్రతిదానికి. అంతే అసలు కనీసం మినిమం నాలెడ్జ్ లేనివాడు కూడా చేయగలిగే పనులు మహామేధావులు పిహెచ్డీలు పోస్ట్ డాక్టర్ వర్క్లు వచ్చిన వాళ్ళు కూడా ఇది మన వల్ల కాదులే అనుకుంటారు. అలా కాకుండా ఇఫ్ యు స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్, చాలా చాలా స్మాల్ థింగ్స్ మొదలు పెట్టండి. నువ్వు ఏవి చేయలేవు ఇంపాసిబుల్ అనుకుంటున్నావో అయిన ఎత్తుపోయింది మట్టుకోపడి పెట్ట ఐఆమ్ పాసిబుల్. పెద్ద పెద్ద పనుల దగ్గర ముందెళ్ళొద్దు, ముందు స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్. ఒక్కొక్క ఇంపాసిబుల్ని పాసిబుల్గా మార్చుకో, ఒక్కొక్క ఐకాంట్ని కిన్నగా మార్చుకో. కొన్ని రోజులు అయ్యేటప్పటికీ వీడు అసాధ్యుడురా, వీడు టూ ఇంటెలిజెన్స్, నేను మాత్రమే ఏ పని అనేది చేయగలిగే శక్తి నీకు వస్తుంది, నిన్ను ఆదర్శంగా తీసుకున్న వందలాది మంది వేలాది మందికి కూడా సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంచేత ఆ గృహలో అందరూ భయపడిపోయి ఇది నా వల్ల కాదనుకున్నారు, ఇది అసాధ్యం అనుకున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నదానికి ఎంత లెవెల్లో సెక్యూరిటీ ఉంటుందనుకుంటారు? చాలా పెద్ద సెక్యూరిటీ ఉంటుందనుకుంటారు. అంత సెక్యూరిటీగా ఉండే లాక్ని ఎవరో బ్రేక్ చేయలేరనుకుంటారు. బ్రేక్ చేయగలిగితే గవర్నమెంట్నే బ్రేక్ చేసేసింది కదా. అంటే ఇవన్నీ కూడా ప్రియాక్యుపైడ్ థాట్స్ అన్నమాట, మనం ముందుకు వెళ్ళకుండా అడ్డుకునే ఆలోచనలు అన్నమాట. వాడు ఒక కుర్రాడు సరదాగా ఇలా టచ్ చేశాడు, టచ్ చేసిన వెంటనే ఊడిపోయిందంటే అర్థం ఏంటంటే ఇంతకాలం అందరూ ఆలోచించేదాన్ని అతను ఆలోచించకుండా జస్ట్ క్యూరియాసిటీతో మాత్రమే వెళ్ళాడు, బ్రేక్ అయిపోయింది. పెద్ద తాళం కప్పకి చిన్న కీ ఉంటుంది. అలాగే టీవీ మొట్టమొదటి కొనుక్కున్నప్పుడు ప్రపంచంలో టీవీ అనేది అంతా కలిపితే 10 ఏళ్ళు మించి ఉండదు, ఇది ఇడియాటిక్ బాక్స్ అన్నారు. ఈనాడు ఏ లెవెల్లో పెరిగింది చూడండి. అలాగే ఆకాశంలోకి పక్షుల్లోకి ఎగరలేవనుకున్నారు, ఇప్పుడు బస్సుల కంటే ఎయిర్ బస్సులు ఎక్కువైపోయినాయి, ఫ్లైట్లు ఎక్కువైపోయినాయి. చూసుకోండి ఎక్కడ పడితే అక్కడ. ఇంటర్నెట్ లాంటి దగ్గర నుంచి ప్రతీది కూడా ఇది అసాధ్యం, ఇది అసాధ్యం, ఇది అసాధ్యం, ఇది అసాధ్యం అన్నారు. సైన్స్ ఇంతకంటే డెవలప్ కాదు అన్నారు మహానుభావులు. పెద్ద పెద్ద నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళండి వీళ్ళందరూ. నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని రంగాల్లో ఇంతకు మించి సైన్స్ డెవలప్ కాదు అన్నారు. కానీ అంతకంటే వేలాది 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 ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్, ఇన్వెన్షన్స్ జరిగినాయి. అంటే ఎక్కడ కూడా అప్డేట్ అనేది ఆగకూడదు. నిరంతరం నిన్నటికంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు, రేపటి కంటే ఎల్లుండు అప్డేట్ అవుతూనే ఉండాలి. అసాధ్యాలు అనుకున్నవి సుసాధ్యం చేయగల శక్తి ఎవరికి ఉందంటే మీకు మాత్రమే ఉంది. విజయభవ విజయోస్తు.